रोटरी डिस्ट्रिक्ट 3020 कृष्णा डिस्ट्रिक्ट नीचे श्रीकाकुळम दाका विस्तरी उत आर रेवेन्यू डिस्ट्रिक्ट गवर्नर का व्यवहारस्ना नैन जुलाई फस्ट नीचे मैं 86 क्लब 4700 मंदिर मेबर्स तो मेहमू सेवा कार्यक्रम पार्टिसपेट रोटरी संवसम 23-24 अंत जुलाई फस्ट नीचे मोहन जुलाई फस्ट नीचे 23 की स्टार्ट इयर మా రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గార్డెన్ మెక్నాలీ గారు ఈ సంవత్సరము అందరూ ఫిజికల్ హెల్త్ మీద చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. మెంటల్ హెల్త్ మీద మనకి చాలా నీడ్ ఉంది అని చెప్పి మెంటల్ హెల్త్ మీద అవేర్నెస్ కానివ్వండి లేకపోతే దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయమని చెప్పేసి మాకు దిశానిర్దేశం చేశాడు. అది కాకుండా ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ గర్ల్ ఎంపవర్మెంట్ మీద నుంచి మీద లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మనకి రోటరీ ఇంటర్నేషనల్ మాకు దిశానిర్దేశం చేస్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా గార్డెన్ మెక్నాలీ గారు మమ్మల్ని అదే తీసుకొని ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ గర్ల్ ఎంపవర్మెంట్ మీద ఫోకస్ చేయమని చెప్పారు. యాజ్ ఎ డిస్ట్రిక్ట్ గవర్నర్ కింద నేను మా డిస్ట్రిక్ట్ మొత్తంలో కూడా మన డిస్ట్రిక్ట్ ఇక్కడి నుంచి ఉన్న శ్రీకాకుళం దాకా ఉన్న దానిలో సపోర్టింగ్ ఎన్విరాన్మెంట్ అనే ఏరియా ఫోకస్ మీద ఎక్కువ చేయమని చెప్తున్నాను. దానికి సంబంధించి సపోర్టింగ్ ఎన్విరాన్మెంట్ మీద ఒకటి మీరు గమనిస్తే చాలా చోట్ల కామన్ ఏరియాస్ ఉంటూ ఉంటాయి మనకి దాని మున్సిపాలిటీ కానీ పంచాయతీలో కానీ మనం వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని మైవాకి ఫారెస్ట్ అంటాం అంటే థిక్ ఫారెస్ట్లు అది కనుక ఒక 40 రకాల చెట్లు ఉన్నాయి అది పక్షులకు కానివ్వండి ఆక్సిజన్ కానీ ఇచ్చే చెట్లు ఆ మైవాకి ఫారెస్ట్ కనుక మనం క్రియేట్ చేయగలిగితే థిక్ ఫారెస్ట్ ఇట్ విల్ బికమ్ ఏ లంగ్ స్పేస్ ఫర్ దట్ కాలనీ అనమాట. ఆ కాలనీకి మంచి ఆక్సిజన్ ఇచ్చే వృక్ష సంపద అవుతుంది అది. అలానే ఈ సీడ్ బాల్స్ తీసుకొని ఎక్కడైతే ఈ కొండల మీద 3 బార్ ఉన్నాయో అక్కడ మేము ఈ రోట్రాక్ట్స్ అంటే మాకు ఉన్న యంగ్ జనరేషన్ గ్రూప్ 18-35 ఏజ్ గ్రూప్ ఉన్న రోట్రాక్ట్ క్లబ్ మెంబర్స్ ద్వారా మేము అక్కడ కూడా సీడ్ బాల్స్ వేస్తున్నాము. ఆల్రెడీ ఈ 3 నెలలు కూడా ఈ వానాకాలం 3 నెలలు కూడా మా రొటేరియన్స్ అందరూ కూడా డిఫరెంట్ వాళ్ళ దగ్గర ఉన్న చోట్లంతా కూడా ప్లాంట్స్ నాటుతూ ఉన్నారు. కొన్ని క్లబ్లు పార్క్స్ కూడా అడాప్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. సరే మాకు మీ అందరికీ తెలుసు రోటరీ ముఖ్య ప్రాజెక్టు ముఖ్యమైన ప్రాజెక్ట్ మాకు పోలియో ఎరాడికేషను అది కొంచెం దూరంలో ఉన్నాము. పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో ఇంకా ఉంది. దాన్ని ఎరాడికేట్ చేయడంలో భాగంగా మేము దానికి నిధులు సమకూరుస్తూ ఉన్నాము. మన ఇండియాలో అయితే 2014లోనే అది ఎరాడికేట్ అయిపోయింది. బట్ మనకి మన పేద దేశంగా ఉన్న రోజుల్లో మనకి ఎట్లయితే మిగతా యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి అమెరికా కానీ ఎట్లా సపోర్ట్ చేశాయో మనం ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నాము. మనము కూడా ఆ ఎరాడికేషన్లో పార్ట్ చేసి మా యొక్క సిగ్నేచర్ ప్రాజెక్టు 1985 నుంచి మేము కట్టుబడి కమిట్మెంట్గా పోలియో ఎరాడికేట్ చేయాలని దిశానిర్దేశం చేసుకొని ప్రయత్నిస్తున్నాము. దాని చివరి దశలో ఉన్నాము. అది కంప్లీట్ అయ్యేదాకా మేము కృషి చేస్తామని సెలవు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.